దేశవాణి ప్రేక్ష నమస్కారం ఆదిపూడి వారి పరి నిత్య పరిహార డైలీ రెమిడీస్లో భాగంగా మరి ఎనిమిదవ తేదీ డిసెంబర్ గురువారం రోహిణీ నక్షత్రం పౌర్ణమి మరి పౌర్ణమి రోజున అద్భుతమైన రోజు మార్గశిర పౌర్ణమి మరి కార్తీక పౌర్ణమి నుండి ఈ మార్గశిర పౌర్ణమి వరకు యముడి యముడి యొక్క కూరలు తెరుచుకొని ఉంటాయి కానీ యమద్రంస్థాలు అంటారు అనేక సమస్యలతోటి అనారోగ్య సమస్యలు ఈ రోజుతోటి తగ్గిపోతాయి కావున ఈ రోజుల్లో కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు జాగ్రత్తగా ఉన్న మన అందరూ చెప్తూ ఉంటారు మరి ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు లలితా సహసనామ పారాయణం స్మరణ చేసుకోవటం విశ్వసాసనామ పారాయణం చేసుకోవటం చాలా సర్వశ్రేష్ఠం రాత్రిపూట పౌర్ణమి వేణంలో కూర్చొని చక్కగా చంద్రుడి చూస్తూ లలితా సహసనామం చదవండి అంతేకాకుండా విశుశాసనామం పారాయణం చేయండి దత్త శ్లోకాలు దత్తస్తమం దత్త దశనామ స్తోత్రం దత్తస్తోత్రాలు చదివితే చాలా చక్కటి సత్ ఫలితాలు ఇస్తాయి అద్భుతం